వచ్చారంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు తరలివచ్చారు. విఐపీ సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకువెళ్లారు ఫ్యాన్స్. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కానీ అభిమానులు పోలీసుల మధ్య మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. కుర్చీలు విసిరేసి అద్దాలు ధ్వంసం చేశారు ఫ్యాన్స్. హోటల్ యాజమాన్యం అభ్యంతరాలతో ఈవెంట్ రద్దయింది. అతి కష్టం మీద అభిమానుల్ని బయటికి పంపించారు పోలీసులు. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.